ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. భారత్లోని పంజాబ్ మెగా ప్రాంతానికి చెందిన కబాడీ కోచ్ గురుప్రీత్ సింగ్ గిండ్రూను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గురుప్రీత్ 4 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే క్రమంలో ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తలలో తూటాలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబాడీ కోచ్ను దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.